హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఇంటికి ఎవరన్నా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు టేస్టీగా చేయాలనిపించినప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని నేను చూపించే ప్రాసెస్లో చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది. గీతేష్కి ఈ రెసిపీ చాలా చాలా బాగా నచ్చింది. వెరీ క్విక్గా ఎలా చేసుకోవచ్చో ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను, చూసేసేయండి. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి నార్మల్ సోనా మసూరి రైస్ అయినా మనం యూస్ చేయొచ్చు, లేదా బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో చేసినట్లయితే టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. రైస్ ఇలా 2 సార్లు వాష్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన దానివల్ల రైస్ అనేది స్మూత్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, రైస్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైస్లోకి తగినంత వాటర్ యాడ్ చేసి మెత్తగా కాకుండా పొడి పొడిగా రైస్ కుక్ అయ్యేటట్లు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఇలా 4 ఎగ్స్ని తీసుకొని ఇలా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకొని ఇలా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైస్ మనం ఏ రేషియోలో తీసుకున్నామో దాన్ని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న రైస్కి 4 ఎగ్స్ అయితే సరిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయింది అని అనిపించిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ కన్సిస్టెన్సీని ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరం అనిపిస్తే 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి, లేకపోతే అలా అయినా కుక్ చేసుకోవచ్చు. మనం ప్యాన్ పైన కుక్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఆయిల్ ఎంత తక్కువగా తింటే అంత మంచిది కదా. మరి ఎగ్ కన్సిస్టెన్సీ 70% కుక్ అయింది అని అనిపించిన తర్వాత ఇలా మెల్లగా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకొని ఎగ్ కన్సిస్టెన్సీని చిన్న చిన్న ముక్కలుగా మనం స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రైస్లోకి యాడ్ చేసుకోబోతున్నాం. చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకొని రైస్లో యాడ్ చేసిన దానివల్ల రైస్ని మనం టేస్ట్ చేసేటప్పుడు ఎగ్ పల్పులు మనకి టచ్ అయ్యి ఫ్రైడ్ రైస్ యొక్క టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది ఫ్రైడ్ రైస్కి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకొని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సన్నగా కట్ చేసిన క్యారెట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెజిటేబుల్స్ ఇంకా మనకి ఎన్ని అవైలబిలిటీలో ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా బీన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలంటే ఆలూని యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము.
ఇవేవి యాడ్ చేయకుండా ఓన్లీ ఆనియన్, టమోటా, అల్లం, వెల్లుల్లితో కూడా మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని కుక్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నా. వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఆనియన్, టమోటాతో కూడా మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇందులో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తున్నాను. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడాల్సిందే. ఆనియన్స్ని, వెజిటేబుల్స్ని 10 మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆనియన్స్ 80% కుక్ అయినాయి అని అనిపించిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా యాడ్ చేసుకొని టాస్ చేసుకోవాల్సి ఉంటుంది 10 మినిట్స్ పాటు. లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా టాస్ చేసుకోండి. క్యాప్సికమ్ కానీ, క్యారెట్ కానీ, ఆనియన్స్ కానీ త్వరగా కుక్ అవుతాయి. ఇలా అంతా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ. 80% కుక్ చేసుకున్నా సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి అంతా కన్సిస్టెన్సీని అంతా ఒకసారి వెల్ మిక్స్ చేసుకోండి. వెజిటేబుల్స్ ఎగ్ కన్సిస్టెన్సీ అంతా మిక్స్ అయ్యేటట్టు. పొడి పొడిగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఎగ్ కన్సిస్టెన్సీలోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే జరగాలి. రైస్ని కుక్ చేసేటప్పుడే మనం సాల్ట్ని యాడ్ చేసుకున్నాము. ఎగ్ కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసేటప్పుడే అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఎగ్ కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకున్నాము. సో రైస్ అంతా మనం ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా. రైస్లోకి షెజ్వాన్ వారి ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే ఫ్రెండ్స్. ఎగ్ రైస్లోకి ఈ ఫ్రైడ్ రైస్ మసాలాని 1/2 ప్యాకెట్ దాకా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 రూపీస్ షాషియర్ ఇది. నేను 1/2 ఆఫ్ ది కన్సిస్టెన్సీని ఇందులోకి యాడ్ చేసినాను. ఇలా కన్సిస్టెన్సీని అంతా వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసిన దానివల్ల పర్ఫెక్ట్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది. ఇలా అంతా కన్సిస్టెన్సీని వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో కానీ, స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయడమే. షెజ్వాన్ వారి రైస్ మసాలా పౌడర్తో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్ చేయడమే. రైస్ని ఇలాగే టేస్ట్ చేసినా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా టమోటా కెచప్ని యాడ్ చేసుకొని టేస్ట్ చేసినా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ఒక నోటిఫికేషన్గా వస్తాయి, మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్, డిఫరెంట్ టాపిక్తో మీ ముందుంటా. బాయ్.